వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లక్ష్మీదుర్గా, ఈరోజు రాష్ట్ర హైకోర్టులో మాటెర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అదేవిధంగా తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈరోజు వాదనలు విన్న తర్వాత కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టుతో సహా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈలోపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై కూడా నిఘా ఉంచాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. అదేవిధంగా తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి కానీ వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి కానీ హైకోర్టులో వీళ్ళకి స్వల్పంగా ఊరటలు వీచింది. వీరిని కూడా జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ మధ్య కాలంలో వీరు తాడిపత్రి వెళ్ళకూడదు అని చెప్పి ఆదేశించింది. అదేవిధంగా వీరి కదలికలపై నిఘా ఉంచాలి అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు నలుగురికి మించి కూడా తిరగకూడదు అని చెప్పి స్పష్టం చేసింది. ఈ మధ్య కాలంలో వీళ్ళు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6 వరకు మాత్రమే ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తిస్తాయి అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. లక్ష్మీదుర్గా, థ్యాంక్ యూ రామారావు.